కృషి పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మలావత్ పూర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా మెర్జటి మండలం మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మలావత్ పూర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అమ్మాయిని. సో ఈరోజు నేను సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నేను సందర్శించడం దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ గ్రామ ప్రజలు కూడా, అలాగే సర్పంచ్ గారు, అలాగే అయ్యవార్లు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సహకరించారు. సో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కరోనా టైంలో అందరూ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ అందరు భక్తులు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోతే శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆలయానికి దర్శనానికి చేసినటువంటి పూర్ణ గారు, మరి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆమె మా టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మరి మాకు, మా గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ స్వామివారి ఇక్కడికి చాలామంది విఐపీలు మా టెంపుల్కు రావడం, మా భాస్కర్ పంత్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా నిత్యం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ భగవంతుడు కూడా వారికి చల్లగా చూసుకొని మరి ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా వాళ్ళు మరి ఉండాలని కోరుకుంటూ, భగవంతుడిని కోరుకుంటూ మరి వారికి మా గ్రామ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.